అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఈ భుజము బిగుతుగా అవ్వడము అన్నట్టు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ భుజం అనేది వాళ్ళల్లో మొట్టమొదటిగా భుజాల్లో నొప్పి రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తుంటాం, ఎక్కువగా గమనిస్తుంటాం అన్నట్టు. అది కాకుండా కొంత సమయానికి వీళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ చేస్తుంటారంటే భుజం చెయ్యి పైకి లేపలేకపోవడం అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాము. అది కాక కొంతమందిలో ఈ చెయ్యి వెనక వెళ్ళకపోవడము, కొంతమంది కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఈ బనీను వేసుకోలేకపోవడం కానీ తల దువ్వుకోలేకపోవడము, ఇటువంటి కంప్లైంట్స్ అనేది చేస్తుంటారు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఈ ఏదైతే ఈ షోల్డర్ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్ మొత్తం, జాయింట్ చుట్టూ మనకి ఒక తొడుగు ఉంటుంది, క్యాప్సూల్ అంటుంటారు. ఆ క్యాప్సూల్ అనేది వాళ్ళకి వాపుకు గురి అయ్యి, అంటే ఇన్ఫ్లమేషన్కి గురి అయ్యి అది మొత్తం వాపు ఏర్పడి ఆ తొడుగు మీద అది కుంచుకపోవడం వల్ల వీళ్ళకి ఆ మూమెంట్స్, భుజాల్లో ఉండే మూమెంట్స్ని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. దీనినే మనము ఫ్రోజన్ షోల్డర్స్ అంటారు. ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఈ మోకాలు నొప్పుల తర్వాత కానీ నడుము నొప్పుల తర్వాత కానీ ఎక్కువగా మనకి ఈ క్లినిక్లో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు మనం చూస్తుంటాం, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం అన్నట్టు. అసలు దీనికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అని చాలామంది డౌట్ అన్నట్టు. దీనికి గల ప్రధాన కారణము ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నది, ఎవరైతే ఈ షుగర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కావచ్చు, లేకపోతే ఎక్కువ కాలం నుంచి షుగర్ అనే, అంటే ఈ దీర్ఘకాలికంగా డయాబెటీస్తో కానీ అదే షుగర్తో సఫర్ అవుతున్న వాళ్ళలో ఈ ఎక్కువగా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్ అని చెప్పుకోవచ్చు అన్నట్టు. ఎవరైతే ఈ షుగర్తో బాధపడుతున్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూస్తుంటాం అన్నట్టు. ఇది కాకుండా కొంతమందిలో ఎక్కువగా ఈ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కావచ్చు. ఇంకొంతమందిలో ఏదైనా ఈ ట్రామా అంటారు, కింద పడడం కానీ ఇటువంటివి జరిగినప్పుడు కూడా వీళ్ళల్లో ఈ షోల్డర్ జాయింట్ అనేది బిగుసుగా అవడం అనేది చూస్తుంటాం అన్నట్టు. దేన్నే మనం ఫ్రోజన్ షోల్డర్స్ అంటాం. అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వీళ్ళు కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే మొట్టమొదటిగా వీళ్ళు ఫీల్ అయ్యేది పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. చెయ్యి పైకి లేపలేకపోవడం వల్ల వాళ్ళకి ఎప్పుడైతే చెయ్యి పైకి లేపుతున్నప్పుడు ఒకటి పెయిన్ రావడము అండ్ పైకి లేపలేకపోవడం అనేది ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తుంటారు అన్నట్టు. అది కాకుండా వీళ్ళు ఎక్కువగా ఈ రాత్రిపూట ఈ నైట్ టైం, అంటే నైట్ టైం మనకి ఈ స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే వీళ్ళకి రాత్రుల్లోనే ఎక్కువగా ఈ పెయిన్స్ కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్స్తో సఫర్ అవుతున్నప్పుడు భుజం నొప్పికి లోన్ అవుతుంటారు అన్నట్టు. ఇది వీళ్ళకి ఏంటంటే జనరల్గా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాము. దీనికి మామూలుగా వీటికి కన్జర్వేటివ్ పెయిన్ కిల్లర్స్ అని ఫిజియోథెరపీ ద్వారా చాలా వరకు కొంతమందికి రిలీఫ్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే కొంతమందిలో ఎవరికైతే ఈ ఫ్రోజన్ షోల్డరు ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ద్వారా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేసినా, ఫిజియోథెరపీ చేసుకున్నా కూడా రిలీఫ్ కాని వాళ్ళకి ఈ పెయిన్ మేనేజ్మెంట్లో, ఎస్పెషలీ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో వీళ్ళకి ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి, అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి ఎక్కడైతే ఆ షోల్డర్ జాయింట్ అనేది మొత్తం కుంచుకుపోయి ఉంటుందో, ఆ క్యాప్సూల్ అయితే ఏదైతే థిక్నెస్ అయిపోయి అంటే కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుందో ఆ జాయింట్ని మనము స్కాన్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక ఇంజెక్షన్ చేయడం అనేది, ఆ క్యాప్సూల్ మనం డైలేట్ చేస్తాం అన్నట్టు. అంటే దీనినే మనం హైడ్రో డైలటేషన్ అంటుంటాము. ఇలా వాళ్ళకి ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఆ డైలేట్ చేయడము కాకుండా వాళ్ళకి ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అనేది కూడా మనం ఈ జాయింట్లో ప్రవేశపెట్టడం వల్ల వాళ్ళకి మొత్తం ఇన్ఫ్లమేషన్ తగ్గడము, ఆ జాయింట్ వాపు తగ్గడము, ఇవన్నీ తగ్గుముఖం పడుతుంటుంది అన్నట్టు. దానివల్ల వాళ్ళకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 3 to 4 weeks వీళ్ళకి కంప్లీట్గా పెయిన్ తగ్గిపోవడము, ఆ మూమెంట్స్ అనేది నియర్ నార్మల్కి వచ్చేస్తుంటారు. ఇది ఎక్కువగా మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఈ హైడ్రో డైలటేషన్ అనేది ఈ మస్కులోస్కెలిటల్ స్కాన్ యూస్ చేసి వీళ్ళకి ఇంజెక్ట్ చేస్తుంటారన్నమాట. ఇదే అండి, అది మామూలుగా ఎవరైతే ఈ ఫ్రోజన్ షోల్డర్స్తో బాధపడుతూ ఎవరికైతే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా, అంటే లైక్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్, మెడిసిన్స్ కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, రకరకాల ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎవరికైతే తగ్గదో అటువంటి వాళ్ళకి ఈ హైడ్రో డైలటేషన్ అనే విధానం ద్వారా
కంప్లీట్గా వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్స్ నుంచి రికవరీ పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.